ఇష్టానుసారం మాట్లాడితే సార్ దవళ్ళ పగిలిపోతాయి సార్. గృహ నిర్మాణ శాఖలో పేద ప్రజలకి సెంటు భూమి పథకం కింద ఇళ్ళు నిర్మించేటువంటి పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతి పేరు మీద వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి వణుకు మొదలైపోయింది. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీ దోపిడి మీద చర్చకి సిద్ధం, మా సవాల్ని నువ్వు స్వీకరించాలి, చర్చకి సిద్ధం, మేము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తాం. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి రమ్మంటావో చెప్పు. పవన్ కళ్యాణ్ గారు తేదీల వారీగా, అంశాల వారీగా చాలా స్పష్టంగా నిన్న ప్రశ్నించారు. నీకు దమ్ముంటే దాని మీద సమాధానం చెప్పు, వాటి మీద మాట్లాడు. అవి మాట్లాడకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా జోగి రమేష్ని హెచ్చరిస్తా. ఇష్టానుసారం మాట్లాడితే సార్ దవళ్ళ పగిలిపోతాయి సార్ ఇష్టానుసారం మాట్లాడితే దవళ్ళ పగిలిపోతాయి.